కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదు, బీజేపీ ప్రభుత్వం ఇయ్యలేదు, తెలుగుదేశం పరిపాలన చేసింది. తెలుగుదేశం పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్క గొల్లైన కూడా ఇయ్యలేదు. మరి మన యాదవ్ బిడ్డ, బీసీ ముద్దు బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన గొల్లోళ్ళ మీద కేసీఆర్ సార్ కు చాలా అభిమానం. ఆ అభిమానం కొద్దీ మా అందరిని కాదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ యాదవ్ బిడ్డ గెలుచుకొని వస్తాడు. వాళ్ళ గొల్లోళ్ళు 30,000 ఉన్నారు గుజరాత్ నియోజకవర్గంలో, వాళ్ళే గొల్లోళ్ళ గెలిపించుకుంటారని మనని నమ్మి మన మీద నమ్మకం పెట్టుకొని మనకు ఈ సందర్భంగా కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మనకు టికెట్ ఇచ్చినందుకు, ఎందుకంటే మన గెలుపు గెల్లు శ్రీలు గెలిస్తే 4 జిల్లాలు కరీంనగర్ 4 ఉమ్మడి కరీంనగర్ గెలిచినట్టు. ఎందుకంటే మీకు ముందు తరాలకు, ఇప్పుడు యువకులకు ముందు తరాలకు అయ్యో ఏ సీట్ ఇచ్చినా గొల్లోళ్ళు గెలిపించుకుంటారు, రాజకీయంగా ఎదుగుతారని మన మీద నమ్మకం ఏర్పడుతుంది. అందుకోసం ఆ కేసీఆర్ సార్ నమ్మకాన్ని మనం నిజం చేసి, వమ్ము చేయకుండా నిజం చేసి గెలిపించి మనం యాదవ్ బిడ్డ గెలు శ్రీనివాసను గెలిపించి బహుమతిగా ఇద్దాం. వెరీ గుడ్. 20,000 ఒక చిన్న తమ్మునికి ఇక్కడ టైం ఉంది, ఇప్పుడు కొత్త లీడర్. గ్రామం విలేజ్ పేరు పెట్టు, గ్రామాధ్యక్షుని పేరు పెట్టు, ఇద్దరు అన్నయ్యలే. మన కరీంనగర్ వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.